అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏంటి, వీటి గురించి వివరించడానికి పార్థా డెంటల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కల్పన టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. సో పంటికి సంబంధించి ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మాకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0406660 0337 338. ఈ నెంబర్ కాల్ చేసి పంటి ఆరోగ్యం గురించి, స్మైల్ డిజైనింగ్ గురించి, వీటి గురించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, పంటి ఆరోగ్యం గురించి నిజంగానే ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకురావడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తుంటారు. అసలు పంటి ఆరోగ్యం గురించి ప్రజల్లో ఇప్పుడు ఎలాంటి అవేర్నెస్ ఉంది? ఇప్పటికి కూడా చాలా తక్కువ ఉందనే చెప్పాలి. నోటి ఆరోగ్యం పట్ల, పళ్ళ ఆరోగ్యం పట్ల చాలా తక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని డెఫినెట్ గా చెప్పచ్చు. చాలా మందికి ఏంటంటే నోట్లో పన్ను నొప్పి వచ్చిన తర్వాత, లేదా నోరు దుర్వాసన వస్తుంటేనో, పళ్ళు వదిలైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరకి ప్రిఫర్ చేస్తా ఉన్నారు. అది ఒక రకంగా చెప్పాలి అంటే ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే నోట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, పళ్ళల్లో ఉన్నా, చిగుళ్లలో ఉన్నా, 70% నోటి జబ్బులకి పెయిన్ అనే సింప్టమ్ కనిపించదు. సో పేషెంట్లు వాళ్ళకి తెలియదు మార్పులు జరుగుతున్నాయని, కానీ వాళ్ళకి జబ్బు చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతాయని తెలియకపోవడం వల్లే మా దగ్గరికి రావట్లేదు అని కొంతవరకు డెఫినెట్ గా నమ్మాల్సిన విషయమే. కాకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా రెగ్యులర్ గా మా దగ్గరికి వచ్చే పేషెంట్లతో మేము కూర్చుని చాలా శ్రద్ధగా, ఓపికగా, ఎక్కువ టైం పేషెంట్లకి ఇచ్చి మాట్లాడడం వల్ల చాలా వరకు అవేర్నెస్ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. కాకపోతే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన శరీరంలో అన్ని భాగాలు ఎంత ఇంపార్టెంటో నోరు కూడా అంతే ఇంపార్టెంట్. శరీరంలో ఇతర భాగాలకి జబ్బు చేస్తే మిగతా భాగాలపైన ఎలా ప్రభావం చూపిస్తుందో, నోట్లో ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినా, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయినా కూడా మనం రోజు చేసే బ్రషింగ్ ద్వారా, తినే ఆహారం ద్వారా, తాగే నీళ్ల ద్వారా, అన్నిటి ద్వారా శరీరంలోకి రక్తంలోని ఇన్ఫెక్షన్ కలిసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. తద్వారా ఇతర ఆర్గన్స్ దెబ్బతినే అవకాశం కూడా పూర్తిగా ఉంటుంది. లైక్ హార్ట్ అని కానీ, బ్రెయిన్ అని కానీ, లంగ్స్, ఆర్థరైటిస్ అంటే ఆఖరికి ఎముకల్లోకి వెళ్ళి ఎముకల్ని వాచేటట్టు కూడా ఈ బ్యాక్టీరియా చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎవరికైనా విపులంగా దీని పట్ల అవగాహన కావాలంటే May 18 టైమ్స్ ఆఫ్ ఇండియాలోని మంచి ఆర్టికల్ పబ్లిష్ అయింది. దానిలో ఖచ్చితంగా నోట్లో ఉండే బ్యాక్టీరియా వల్ల, నోట్లో చిగుళ్లలో ఉండే జబ్బుల వల్ల, చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల, పళ్ళల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇతర ఆర్గాన్స్ పైన ఎంత భయంకరమైన ప్రభావం ఆ బ్యాక్టీరియా చూపెడుతుంది, ఎలా ఇతర ఆర్గాన్స్ కి దెబ్బతీస్తుంది అనే దాని మీద ఖచ్చితంగా మంచి ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఎవరైనా తెలుసుకోవాలని ఉంటే ఆ ఆర్టికల్ మీరు ఫాలో అవ్వచ్చు. May 18 టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది అది. కావాలన్నారండి, మూర్తి విజయవాడ నుంచి. మూర్తి గారు మాట్లాడండి. హలో. హలో మూర్తి గారు, చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మా పాప వయసు 11 ఇయర్స్ మేడం. ఓకే. అయితే పాపకి కొంచెం ఈ పళ్ళు ఎత్తుగా రావడం వల్ల వచ్చాయండి. అదేంటి, వేలు నోట్లో పెట్టుకున్న థమ్ సకింగ్ వల్ల కొంచెం పళ్ళు ఎత్తుగా రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ 11 ఇయర్స్ కి పాపకి మనం క్లిప్ వేస్తే మంచిది అంటారా, లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైనా ఉంది? ఎందుకంటే కొంతమంది అంటే ఏంటంటే 11 ఇయర్స్ కి టీత్ క్లిప్ వేయిస్తే కొంచెం వయసు పెరిగాక మట్టి అది కొంచెం లూజ్ అవుతుంది, అది కొంచెం ఇబ్బంది అన్నట్టు చెప్తున్నారు. వాట్ ఇస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ అనేది మీరు చెప్తే మేము. యాక్చువల్లీ పిల్లలకి క్లిప్ల చికిత్స ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అనేది మీ ప్రశ్న. 11 సంవత్సరాల పాప అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆమె నోట్లో కొన్ని పాల పళ్ళు మిగిలి ఉంటాయి. సో ఏంటి, జనరల్ గా క్లిప్పుల చికిత్స ఎప్పుడు మొదలు పెడతారు, పాలపళ్ళు మొత్తం పోయి శాశ్వతంతాలు మొలిచిన తర్వాత క్లిప్పుల్ని, పళ్ళ పలువారసని సరిచేయడానికి క్లిప్పుల చికిత్స చేస్తాము. కొన్ని పాలపళ్ళు ఉండడం వల్ల చేయడం కుదరదుగా, కుదురుతుందా అన్నది మీ ప్రశ్న. డెఫినెట్ గా కుదురుతుందండి, ఇబ్బంది ఏం లేదు. ఒక ఎక్స్రే తీసి శాశ్వత దంతాలు కింద దూరంలో ఉన్నాయి అనేది చూసి వెంటనే ఈ పనులు తీసి ఆ పనులు వచ్చే మార్గం చేసి పళ్ళని సరిచేస్తారు. క్లిప్పుల చికిత్సలో ఫెయిల్యూర్స్ అనేవి ఒకప్పుడు మార్చారు, అసలు ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి లేవు. ఎందుకంటే ఒకప్పుడు రీటైనర్స్ అనే క్లిప్పుల చికిత్స తర్వాత ఇచ్చే క్లిప్ పేషెంట్ కంట్రోల్లోకి ఇచ్చేవాళ్ళం. దానివల్ల ఏంటి, పేషెంట్ అది వేసుకునే వరకు, అది మేము చెప్పిన టైమింగ్స్ ప్రకారం, దానివల్ల మళ్ళీ ఎత్తు రావడం, మళ్ళీ సందులు రావడం, మళ్ళీ వంకర పళ్ళు వచ్చేయడం లాంటి పేషెంట్లలో కనిపించేది. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం, పర్సనల్ ఇంట్రెస్ట్ తోని ఫిక్స్డ్ రీటైనర్స్ ఇచ్చేస్తా ఉన్నాం. అంటే పంటి వెనకాతలు రీటైనర్ దాన్ని అధికించేస్తున్నాం. పేషెంట్ కంట్రోల్లో ఏ విభాగము ఉండదు. సో 100% సక్సెస్ రేట్ వస్తుంది. కాకపోతే మీకు ఏంటంటే ఒక ఎక్స్రే తీయడం వల్ల పాపకి ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చా, లేదా మాక్సిమం వెయిట్ చేసి ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి, అంతకు మించి వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు. హమ్ పంజాబీ లోగ్ బడే సీధే హోతే హై, లేకిన్ హమ్సే భీ జ్యాదా సీధే యే హై. ఇతనే సీధే హోతే హై కి ఇన్కా మూహ్ సిర్ఫ్ దో బార్ ఖులతా హై, ఏక్ బార్ పాన్ ఖానే కే లియే, దూసరీ బార్ దూసరా పాన్ ఖానే కే లియే. పంజాబ్ కే చందర్ నే దియా హై ఏక్ జోర్దార్.
అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఎక్స్రే తీయించండి, కరెక్ట్ గా అర్థమైపోతుంది. కాబట్టి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, ట్రీట్మెంట్ లో ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. వయసు వచ్చిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాయి అనే భయాలు అసలే వద్దు. ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే దాని మీద డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు. కాన్ఫిడెంట్ గా ఎత్తుపళ్ళ చికిత్స ఎవరికన్నా చేయించుకోండి. చిన్నపిల్లలకే కాదు, ఇప్పుడు ఉండే ఆధునిక దంత వైద్యంలో అడ్వాన్స్డ్ క్లిప్పులతో 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా క్లిప్పులు చికిత్స చేసుకుని మరింత అందంగా కనిపిస్తా ఉన్నారు. కాబట్టి డిఫరెన్స్ ఏంటి, పిల్లలు ఎదుగుతూ ఉంటారు, గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి రిజల్ట్ తొందరగా వస్తుంది. పెద్దవాళ్ళు అయిపోతే కొంచెం మెచ్యూర్ బోన్ అయిపోతుంది కాబట్టి రిజల్ట్ 2-3 నెలలు లేట్ అవుతుంది తప్ప ట్రీట్మెంట్ రిజల్ట్ ఒకటే, వచ్చే అందం ఒకటే. తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మీరు రోజు చేసే దినచర్య అంటే ప్రొఫెషన్ కానీ స్కూల్స్ కానీ దెబ్బతినే అవకాశమే లేదు. క్లిప్పుల్లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. హ్యాపీగా కంఫర్టబుల్ గా కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి ఎవరైనా. స్మరకాలు ఉన్నారండి, చంద్రశేఖర్ నాయుడుపేట నుంచి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. హలో. హలో చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే. మేడం కంపల్సరీగా రాత్రులు కూడా కడుక్కోవాలని చెప్పి చెప్తున్నారు డెంటిస్ట్ వాళ్ళు. ఏంటి సార్? సార్ నైట్ టైం సార్, నైట్ టైం మేడం. సో నేను నైట్ టైం పలుదోమున్నప్పుడు అక్క అమ్మించి పలుదోమటం వల్ల వాంతి వస్తున్న ఫీలింగ్ వల్ల పలుదోమడానికి ఇబ్బంది కలిగి ఫీల్ అవుతున్నాను. ప్లస్ టంగ్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అది వాంతికి వచ్చేసిన ఫీలింగ్ తో నైట్ టైం తోముకోవటం మానేస్తున్నాను. ఇప్పుడు కంపల్సరీ నైట్ తోముకోవాలంటే వాంతికి రాకుండా ఉండడానికి ఎటువంటి సజెషన్స్ ఉన్నాయి? ఇప్పుడు మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. గ్యాగ్ రిఫ్లెక్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు. ఓకే, సో ఫుడ్ తీసుకున్న వెంటనే ఎందుకంటే ప్రిఫర్ చేస్తారు, ఎలాగైనా మీరు బోన్ చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు మందులు ఉంటాయి, గ్యాగ్ రిఫ్లెక్స్ కానీ కడుపులో తిప్పకుండా వామిటింగ్ అవ్వకుండా మెడికేషన్ డెఫినెట్ గా ఇవ్వచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎంతకాలం మీరు మందులు వాడగలరు? గ్యాగ్ రిఫ్లెక్స్ అనేది మాక్సిమం సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది సార్. రాత్రిపూట పళ్ళు తోముకోవడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చేయాలి, చేయడం వల్ల తప్పులేదు. కాకపోతే ఏంటంటే భోజనానికి కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే మంచిది. లేదు అలా కాదు, నాకు తప్పనిసరిగా మెడికేషన్ కావాలి అంటే డెఫినెట్ గా ప్రిస్క్రైబ్ చేస్తారు. మీ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే పార్థ డెంటల్ బ్రాంచ్ కి వెళ్ళండి. దానికి యాంటీ ఎమిటిక్ అంటాం, అంటే వామిటింగ్ అవ్వకుండా కడుపులో తిప్పకుండా మందులు ఉంటాయి, అది వేసుకుని తర్వాత బ్రష్ చేసుకోవడం అనేది మంచిది. రాత్రిపూట బ్రష్ చేయడం వల్ల చాలా వరకు చిగుర్ల వ్యాధిని, పంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. చిగుర్ల వ్యాధుల్ని అవాయిడ్ చేసే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. పళ్ళు తోముకోవడం మానేయకండి కడుపులో తిప్పుతుందని. రైట్, మేము చిన్న బ్రేక్ తీసుకుని లైఫ్ లైన్ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.